ఇప్పుడు మనం ఒక మంచి ఫేమస్ స్నాక్ ఐటెం అరటికాయ బజ్జీ తయారు చేయడం చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఇప్పుడు అరటికాయ బజ్జీ ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా అరటికాయని తొక్క తీసుకోవాలి. ఇలా తొక్క తీసుకున్న అరటికాయని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా అడ్డంగా పెట్టి కట్ చేయడం వల్ల ముక్కలు పొడవుగా వస్తాయి. ఇదిగో చూడండి, ఇలాగా పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకుని దాంట్లో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఆ వాటర్లో మనం కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా అరటికాయ ముక్కలు సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. బజ్జీలు చేయడానికి మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము. ఒక బౌల్లో 1 కప్ శనగపిండి తీసుకోవాలి. దాంట్లో 1/2 టీ స్పూన్ లేదా మీ టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వాము వేసుకోవాలి. ఇది ఆయిల్ ఫుడ్ కదా, కంపల్సరీ వాము వాడితే మనకి డైజెషన్ బాగుంటుంది. దీంట్లో చిట్టికెడు సోడా వేసుకోవాలి. ఈ సాల్ట్ సోడా అంతా పిండిలో బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. తర్వాత కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని మరీ పలచగా చేసుకోకూడదు. మరీ పలచగా చేసుకుంటే అరటికాయ ముక్కలకి పిండి సరిగ్గా పట్టదు. లేదా మరీ గట్టిగా కూడా చేసుకోకూడదు. పిండి మరీ గట్టిగా అయిపోతే అరటికాయ ముక్కకి ఎక్కువ పిండి పట్టి బజ్జీ చాలా లావుగా వస్తుంది. ఇదిగో చూడండి, మనం ఒక ముక్కని ఈ పిండిలో డిప్ చేసి చూసినప్పుడు పిండి ఇలా ముక్కకి పట్టుకుంటుంది కదా, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి పిండిని. ఇప్పుడు బజ్జీలు వేసుకుందాము. ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం పిండి వేసుకొని చూద్దాము, ఆయిల్ వేడెక్కిందో లేదో తెలుస్తుంది. చూడండి, ఈ పిండి ముద్ద పైకి తేలుతుంది కదా, అంటే ఆయిల్ వేడెక్కినట్టు. ఇప్పుడు దీంట్లో బజ్జీలను వేసుకుందాము. అరటికాయ ముక్కల్ని ఒక్కొక్కటి తీసుకుని పిండిలో ఇలా డిప్ చేసుకుని ఇప్పుడు ఈ ముక్కని మనం ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి ఆయిల్లో పట్టేయని వేసుకోవాలి. మరీ ఎక్కువ క్రౌడీగా వేసుకోవద్దు. ఇందులో మనం కారం కానీ ఇంకా ఎలాంటి మసాలాలు ఏమీ కలుపుకోలేదు. అయినా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా తిరిగేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లోంచి పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. అంతే, టేస్టీ టేస్టీగా అరటికాయ బజ్జీ ప్రిపేర్ అయిపోయాయి. ఈ బజ్జీలు పచ్చిమిర్చి పచ్చడితో చాలా చాలా బాగుంటాయి. లేదా మీకు నచ్చిన పచ్చడి ఏదైనా వేసుకొని తినొచ్చు. లేదంటే బజ్జీలని అలాగే తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి చెప్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.